నమస్తే ప్రస్తుతం మనతో పాటు సూర్యదేవనలంత గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ మ్యామ్ రీసెంట్గా చూసాము అంటే ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ ఖమ్మం డిస్టిక్ నుంచి ఫ్లైట్ ఫ్లైట్లో కేరళ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఒక వీడియోతో పాటు వచ్చింది ఆ వీడియోలో చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు అందులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ కూడా ఉన్నారు రోహిత్ రెడ్డి అంటే ఆయన రీసెంట్గానే చాలా ఎమ్మెల్యేల కొనుగోలు మీద చాలా వైరల్ అయ్యారు ఆయన ఆయన కూడా ఇందులో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఈ తెలంగాణలో అంటే ఎలక్షన్ తర్వాత అవి తిరగటం కానివ్వండి క్యాంపెయిన్ చేయటమే కానివ్వండి సో అక్కడ ఆయన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పొంగిలీట్టు గారు ఖమ్మం జిల్లా తరపున ఆయనకు కూడా రావటం జరిగింది కాబట్టి మినిస్టర్ ఎంపీ క్యాండిడేట్ వాళ్ళ రిలేటివ్స్ అయిన వాళ్ళకి రావటం కాబట్టి సో వాళ్ళందరూ క్యాంపెయిన్ చేయటము సో కాంగ్రెస్ తరపున ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేసే ఉంటారు కాబట్టి సో అందరికీ ఒక బ్రేక్ లాగా తీసుకెళ్ళటం అనేది జరుగుంటుంది సో దీని గురించి పెద్ద సెన్సేషనల్ అయిపోయేది ఏమీ ఉండదు తాండూరి వాళ్ళంటే తాండూరి ఎమ్మెల్యే అని అంటున్నా కానీ ఆయన యాక్చువల్లీ బీఆర్ఎస్ లో ఉండుండొచ్చు గతంలో సో తర్వాత పార్టీ మారుండొచ్చు సో ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి బిఆర్ఎస్ కి ఫేవర్ చేసేసేటట్టు ఆయన రాజకీయం తిప్పే అంత ఇదేం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ అనేది అడిగంటిపోయిన పార్టీ సో ఇప్పుడు దానిలో ఎవరు దాని గురించి దాన్ని భుజాన వేసుకోవాలనే ఆలోచన అయితే ఎవరికి ఉండదు ఎందుకంటే ఆ ఏమీ లేని చోట ఇప్పుడు భుజాన్ వేసుకొని దాని గురించి వాళ్ళ కెరీర్ పాటు చేసుకోవాలని ఆలోచన అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆయన వాళ్ళందరూ ఏదో సరదాకి వెళ్ళి ఉండొచ్చు కానీ దీనిలో రాజకీయ కోణంగా కుట్రగాను ఒకవేళ మీ ఉద్దేశం ప్రకారం ఆయన తాండూరు ఎమ్మెల్యే దీనిలో ఏదో ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ బిఆర్ఎస్ కి ఏమైనా సపోర్ట్ చేస్తే విధంగా మీరు అనుకుంటున్నారు అనుకున్న అనుకుంటూ ఉండొచ్చు కానీ అలాంటిది అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది అని చెప్పేసి బిజెపి వాళ్ళు కాని బీఆర్ఎస్ వాళ్ళు గాని చెప్తూ ఉన్నారు ఈవెన్ ప్రజలు కూడా అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా వచ్చింది అని చెప్పేసి మేబీ ఇక్కడ నుంచే మొదలయ్యిందా అంటే ఎమ్మెల్యేలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి సెట్ చేసి మళ్ళీ ప్రభుత్వం కూలిపోయేలా చేస్తారా అని చెప్పేసి కమెంట్స్ కూడా వస్తున్నాయి అంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాబట్టి అక్కడ ఉన్నది ఇంకోసారి నెక్స్ట్ కూలిపోతే వచ్చే పార్టీ ఏముంది బీజేపీకి స్టేట్ లో అంత మెజార్టీ లేదు సో వస్తే బీఆర్ఎస్ రావాలి సో బీఆర్ఎస్కే కొట్టిపోయే అన్ని పనులు వాళ్ళకు ఉన్నాయి సో వాళ్ళు ఇప్పుడప్పుడే లేచే పరిస్థితి లేదు రేపు పొద్దున్న ఎంపీ సీట్లు తీసుకున్న దానిలో వాళ్ళు ఎన్ని గెలుస్తారో ఒకటి రెండు వస్తే కూడా గొప్పలాగా ఉంది సో ఒకటి రెండు ఛాన్స్ ఒకటి రెండు ఎంపీలు కూడా గెలిచే స్థాయిలో లేరు సో ఇంకోటి కవిత విషయం ఏమో తను అరెస్ట్లో ఉంది సో దాని గురించి ఈ ఎలక్షన్ లో కూడా ఎక్కడ వాళ్ళు దాని గురించి ప్రచారం చేసిందే గానీ ఆ అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పుకోవటమే కానీ ఇలాంటివి కూడా ఎక్కడ జరగలేదు సో ప్రజల్లో కూడా ఎలా ఉంది సో ఆ బిఆర్ఎస్ గురించి మాట్లాడే పరిస్థితి అయితే ఇప్పుడు ఎక్కడ కనపడడం లే సో అదో పార్టీ ఉంది గతంలో ఉండేది అనేటట్టే అవుతుంది పరిస్థితి కూడా రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా అలాగే అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఉన్న పది సంవత్సరాలు కూడా ప్రజల ఒపీనియన్గా కానివ్వండి ఎవరైతే ఎవ అనగదొక్కాలి వేరే పార్టీలన్నీ అనగదొక్కే ప్రయత్నం చేయటమే కానివ్వండి అక్కడ నాయకత్వం అనేది ఒక్క కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అంతే ఉన్నది కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎక్కడ కూడా ఆపర్చునిటీ లేకపోవటం సో అందుకని ఆబ్వియస్లీ వాళ్ళకందరికీ కూడా కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం అయితే ఉండదు ఎందుకంటే నాయకులు నాయకులుగా స్వేచ్ఛగా వదలలేదు కాబట్టి ఎంతసేపు వాళ్ళకి అనుగుణంగా అంటే వాళ్ళకి కూర్చోమంటే కూర్చోవటం లేవటం అంటే లేవడం అన్నట్టు అంటే ఏంటంటే నియంత్ర లాగానే చూసారు ఈ గత పది సంవత్సరాలు సో అందుకని వాళ్ళకి ఎవరికీ కూడా నాయకులు నేను అనుకుంటానో అంత ఇంట్రెస్ట్ చూపెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం చూస్తే ఎంపీ సీట్లు కూడా చూస్తే వాళ్ళకే కూడా క్లారిటీ లేదు ఎన్నోస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉండే ఉన్నారంటేనే తెలిసిపోతుంది ఎంత పార్టీలో అవినీతిలో కూరుకుపోయిందనే దానికి నిదర్శనమే కవిత గారు అరెస్ట్ కూడా సో ఇవన్నీ ఇన్ని చిక్కులు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని రేపు పొద్దున ఇంకా ఉంది కదా ఫోన్ ట్యాపింగ్ ఇంక ఇప్పుడిప్పుడే ఇంకా బయట వస్తుంది ఎలక్షన్ అయ్యింది సో నెక్స్ట్ ఇవన్నీ కూడా బయట వస్తాయి కాళేశ్వరం కానీ ఇవన్నీ బయట వస్తాయి వీటన్నిటిని కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లోనే వాళ్ళు ఉంటారు ఇప్పటికిప్పుడు వాళ్ళు రాజకీయాన్ని మార్చేసేసి మేము సీఎం అవుతాము కేసీఆర్ గారు సీఎం అవుతారు అనే ఆలోచనలు అయితే వాళ్ళకి ఆ ఆలోచన కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కేసుల్ని ఎలా బయట రావాలి సో కవిత గారు ఎలా బయట రావాలి ఈ ఆలోచనలే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం అదే ఉంటుంది అంటే ఒక ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కవిత గురించి కవిత జుడిషియల్ కస్టడీ ఇంకా పెంచింది కోర్టు కానీ ఇటు చూస్తే కేజ్రీవాల్కి ఒక బెయిల్ అయితే ఇచ్చింది ఆయనకు ఉపశమనం లభించింది అనుకోవచ్చు కొన్ని రోజులు అయినప్పటికీ ఇప్పుడు ఆయన క్యాంపెయిన్లో పాల్గొనడం కానీ అవన్నీ చేయొచ్చు సో అంటే ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు కవితకి ఇంకా పెంచడం ఏంటంటే ఇప్పుడు అక్కడ మనకు ఫస్ట్ నుంచి అరెస్ట్ అయిన దగ్గర నుంచి అదంతా మనకు చూస్తున్న కొద్ది కూడా ప్రతిసారి కూడా కింగ్ పిన్ తనే అనేది ఎక్కువ మాట్లాడారు కవిత గారే మెయిన్ పర్సన్ అయ్యారు అక్కడ ఆ ఎంటర్లీ ఆ ప్రాబ్లం అదంతా మనం ఆ సినారీ అంతా చూస్తే అక్కడ మెయిన్ ఇది వచ్చి కవిత గారు అనేది వచ్చింది సో తన చాలా అప్రూవల్ గా మారారు సో తన దగ్గర పిఎల్గా పనిచేసిన వాళ్ళు కూడా కావాల్సిన స్టేట్మెంట్ ఇవ్వటమే కానివ్వండి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా గా మారటమే కానివ్వండి వీటివన్నీ దృష్ట్యా చూస్తే కవిత గారే మెయిన్ అన్నట్టు జరుగుతుంది కనుక కాబట్టి ఖచ్చితంగా కవిత గారిని అంటే మళ్ళీ పొడిగించటం జరిగింది కేజ్రీవాల్ గారికి ఎలక్షన్ ఉంది కాబట్టి ఆయన ఒక సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ హోదాలో ఉన్నారు కాబట్టి సో సడలింపటం సడలించటం జరిగింది కానీ ఇవన్నీ చూసే కొద్దికి కొద్ది రోజులు అయితే ఇంకా కూడా కవిత గారు ఇప్పుడు అప్పుడే కూడా బయట వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు ఆ కేసులో పక్క ఆధారాలు ఏదో ఉండే ఉంటాయి అందుకని ఆవిడ రావటం కూడా కష్టం అవుతుంది సో ఫైనల్గా అంటే ఇప్పుడు పొంగులేటి ఈ ప్రయాణం మీద ఎలాంటి అవకతవకలు లేవు ఏం జరగవు అంటారా దీనిలో పొంగలేటిది నేను అనుకుంటాం ఖచ్చితంగా అయితే ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ మారిపోవటమో సో ఏదో చేసేద్దాము ఏదో సృష్టిద్దామని అనే ఆలోచన అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉన్నాడు ఆయన ఏమో సీఎం అయ్యే అవకాశం లేదు సో తీసుకెళ్ళి మే ఎమ్మెల్యేని తీసుకెళ్ళి కేసీఆర్తో తీసుకెళ్ళి ఒకవేళ ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఒకవేళ తీసుకెళ్ళినా కూడా అక్కడికి ఈయనేమో సీఎం చేయరు కదా కేసీఆర్ గారు ఆయనే సీఎంగా ఉంటారు సో ఈ మినిస్ట్రీయే కదా అక్కడైనా వస్తుంది ఆ మినిస్ట్రీ ఏదో ఇక్కడే ఉంది కదా సో ఏం లాభం ఉంటుంది లాభం అయితే ఏమీ లేదు సో అందుకని ఇప్పుడు ఎంపీగా కూడా మళ్ళీ సీట్ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చారు సో వాళ్ళు కూడా గెలుస్త గెలిచే అవకాశం ఉందని అంటున్నారు ఇవన్నీ పెట్టుకొని కాంగ్రెస్లో వాళ్ళకి బాగున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ ముని మునిపోయే నావ దగ్గరికి ఎందుకు వెళ్తారు చెప్పండి వెళ్ళే ఆస్కారమే ఉండదు సో ఖచ్చితంగా పొంగిలేటి గారు అంటే వాళ్ళ నియోజకవర్గంకు సంబంధించిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలే కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీసే కానివ్వండి వాళ్ళందరినీ తీసుకొని ఏదో ఎంజాయ్ చేయడానికి ట్రిప్ వెళ్ళుండొచ్చు కేరళకి వెళ్తుండొచ్చు కానీ సో ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం అయితే కనపడట్లేదు అంటే మీరు అనుకున్నట్టు బిఎస్ బిఆర్ఎస్కి ఏదో సంబంధం ఉంది కలిపి ఇదేదో ఏదో చేస్తుంది కుట్ర అనుకునే అవకాశం అయితే లేదు కనపడడం అంటే అందులో రేవంత్ రెడ్డి మీద కుట్రతో అంటే రేవంత్ రెడ్డి నచ్చకను లేకపోతే ఆయన సీఎం అవ్వడం ఇష్టం లేకు అంటే ఇప్పుడు వీళ్ళందరికీ నచ్చదు జనరల్ గా ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులకి అలాంటి అలాంటిది ఇప్పుడు కలిసి ఉన్నామని చెప్పేసి చూపిస్తున్న అంటే కనిపిస్తున్నప్పటికీ ఎందుకు లోపల లోపల ఒక కోల్డ్ వార్ జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతుందేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద ఇలా కుట్ర పండుతున్నారేమో అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు సార్ వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అధికారంలో వచ్చారు కాంగ్రెస్ గత పదేళ్లుగా అధికారం కోల్పోయిన వాళ్ళు అధికారానికి వచ్చారు సో ఇప్పుడు వాళ్ళు చేసేతులారా వాళ్ళ గవర్నమెంట్ ఆ ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి గారిని పడగొచ్చి పడగొట్టి బీఆర్ఎస్ కి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటారు చేస్తే అక్కడ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ కోల్పోయినప్పుడు సో ఒక బీఆర్ఎస్ చెప్పు చేతుల్లో ఉండాలనే అవసరం వాళ్ళకు ఉండదు కదా సో వాళ్ళు ఏదున్నా కూడా వాళ్ళ అధిష్టానంతో మాట్లాడుకొని మార్పు ఏదైనా చేసుకునే అవకాశం ఏదైనా బై ఫ్యూచర్ లో ఉంటుందో ఏమో తెలియదు కానీ అవకాశం అయితే ఇప్పటికి కూడా అది కనపడటం లేదు రేవంత్ గారిని కొనసాగించేటట్టే ఉన్నారు సో ఆ అవకాశం కూడా ఎందుకంటే ఉన్న పార్టీలో అధికారంలో ఉన్న పార్టీలో ఉండకుండా తీసుకెళ్లి వేరే పార్టీలోకి వెళ్ళి కలిసి వాళ్ళ చే వాళ్ళ దగ్గర వీళ్ళ కింద ఉండాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కనిపించదు కదా వాళ్ళు కూడా పది సంవత్సరాలుగా వాళ్ళకి అధికారంలో లేకుండా ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు అయితే ఉండకపోవచ్చు ఒక్కవేళ మేబీ ఏదైనా అలాంటి చేంజెస్ అయినా ఉంటే సో వాళ్ళల్లోనే వ్యతిరేకత వచ్చి ఎవరైనా ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు అధిష్టానం వాళ్ళకే ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి మాట్లాడుకునేమన్నా అట్లాంటి చేంజెస్ ఉంటుందేమో కానీ కాంగ్రెస్ అయితే నేను అనుకుంటాను ఖచ్చితంగా తెలంగాణలో ఈ ఐదేళ్ళైతే ఈ ఉన్న ఈ పీరియడ్ అంతా కూడా కాంగ్రెస్ ఏ ఉంటుంది ఎందుకంటే మార్పులు చేసే కెపాసిటీలో అయితే బీఆర్ఎస్ లేదు ఖచ్చితంగా ఇప్పుడు మార్పులు చేసుకుంటే వాళ్ళకున్న చిక్కుల్లో నుంచే వాళ్ళు బయటపడలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు అలాంటిది సాహసం అయితే చేయరు ఎందుకంటే రేపు పొద్దున బీజేపీతో కూడా ఆయనకు సఖ్యత లేదు కాంగ్రెస్తోనూ సఖ్యత లేదు కాబట్టి సో ఎవరితో అంటే ఉన్న ఆ పీరియడ్లో విర్రవీగటమే కానివ్వండి ఆ పదేళ్ల పీరియడ్లో ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి ఇప్పుడు వాళ్ళతో సఖ్యతగా వెళ్ళే అవకాశాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ సాహసం చేయదు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ